హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి అండి మీరు ఎవరినైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ వరకు చేస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా రోజులు అయిపోయిందండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి నాని బర్త్డే కూడా రాలేదన్నమాట సో అప్పట్లో వరదలు అలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉండేవి కదా సో అందుకోసం అని చెప్పే దారి లేక వాళ్ళు రాలేదన్నమాట ఇంకా మా మన తిరుపతిలో అయితే చాలా వరకు వరదలు అన్నీ కూడా ఉన్నాయి కదా సో వాళ్ళ భయపడ రాలేదండి ఇంకా చాలా రోజులు అయిపోయింది ఇంకా చూసుకొని వస్తాము ఒకసారి అని చెప్పేసి వచ్చారనమాట ఇంకా వాళ్ళ కోసమే హడావిడిగా పప్పు చేస్తూ ఉన్నాను ఇటు సైడ్ అప్పలం వేసి పెట్టాను అనమాట సో అప్పలము పప్పు అండి ఇంకా ఫ్రై సాటర్డే రోజు ఈవినింగ్ వచ్చారనమాట అంటే ఈవినింగ్ లేదు నైట్ నైన్ థర్టీ అలా అయిపోయిందండి సో ఆ టైంలో వచ్చారు ఇంకా ఆ లోపు హడావిడి హడావిడిగా చేస్తూ ఉన్నాను అనమాట ఆ హడావిడిలో ఏంటంటే పప్పులోకి చింతపండు వేయడం మర్చిపోయానండి అదే మళ్ళీ కలిపి వేస్తూ ఉన్నాను అంటే హడావిడిగా వస్తున్నారు అంటే మనకి హడావిడి అనేది ఉంటుంది కదా సో అలా అనమాట వేసి ఒక పెట్టేసి నేను పూజ రూమ్కి వెళ్ళాను అనమాట పూజ చేయడానికి అందులో ఏంటంటే చింతపండు వేయడం మర్చిపోయాను మళ్ళీ వేశాను సో ఇది అప్పుడప్పుడు జరుగుతుంటుందిలేండి చింతపండు ఒక్కొక్కసారి వేయనమాట మర్చిపోతూ ఉంటాను సో పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇటు సైడ్ వచ్చేసి మధ్యాహ్నం చేసింది ఉందనమాట సో లేవలేక లేవలేక లేచేస్తూ ఉన్నానండి అంటే చాలా కోల్డ్గా ఉందనమాట స్నానం చేస్తే మరీ ఎక్కువైపోయింది నాకైతే జలుబు దగ్గు కాళ్ళు అన్నీ కూడా లాగుతున్నట్టుగా ఉన్నాయన్నమాట సో మా పప్పు అయితే ఇలా ఉంటుందండి కొద్దిగా వాటర్ వాటర్గానే ఉంటుంది మేము పప్పు చారు ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము అప్పుడే టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి వేస్తే గట్టిగా చేసుకుంటామండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్ని వంటలు అయితే అయిపోయాయి టైం అయితే నైన్ అయింది ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా నేను నాని మా వారైతే తినేసామండి తినేసి కూర్చున్నాము ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే కర్రీ మొత్తం చేసేసాను కానీ అప్పలం కూడా కవర్లో వేసి కట్టి పెట్టేసాను సారీ కవర్ బాక్స్లో వేసి పెట్టేశాను ఇంకా వాళ్ళు వస్తాము అన్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్ పెట్టుకున్నాము చలికి దానికి చల్లగా ఉంటుంది కదా అని నేను చెప్ పెట్టేశాను అనమాట మా వరకు తినేసాము ఇంకా వాళ్ళ కోసం వెయిటింగ్ అండి మేము నైన్కి లాక్ చేస్తామన్నమాట ఒక్కొక్కసారి అయితే ఇంకా వాళ్ళు రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము వచ్చి రోడ్లోకి వచ్చిన తర్వాత కాల్ చేస్తామన్నారు కానీ చేయలేదండి డైరెక్ట్గా నడుచుకుని వచ్చేసారు సో ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు వచ్చేసారనమాట వచ్చినప్పుడు హ్యాపీనెస్ అంటారు కదా సో రావడం కూర్చోవడం వాటర్ తాగడం అది అసలు అవన్నీ కూడా షూట్ చేయలేదండి తర్వాత తీసారనమాట ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు టమాటోలు తీసుకొచ్చారండి అక్కడ మా ఊరు సైడ్ బాగా పండుతాయి కదా సో అక్కడ వచ్చేసి ఒక క్రేట్ అనేది తక్కువ పడుతుంది అంటే పండించే చోట తక్కువ పడుతుంది కదా సో అక్కడ ఒక క్రేట్ అనేది కొనుక్కొని వచ్చారంట సో ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంది కదా సో ఎక్కడికి కూడా విలేజ్లో కూడా అసలు దొరకలేదంట మా అమ్మ వాళ్ళకి ఒక రెండు కిలోలు అలా తీసుకున్నారు మాకైతే చాలానే తీసుకొచ్చారండి నాకు చాలా ఇబ్బందిగా ఉంది టమోటోలు అనేసి ఒక క్రేట్ అలా తీసుకొచ్చారనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఉంటాయి అని సో తర్వాత వచ్చేసి ఇంకా నాని చూసారా హడావిడి వీడ అన్నీ చూపిస్తూ ఉన్నాడు వాడి బ్యాగ్ తర్వాత వచ్చేసి వాడి సామాన్లు అన్నీ కూడా మా అమ్మకి మా వాళ్ళ మా అమ్మకి చూపిస్తూ ఉన్నాడు అనమాట సో అమ్మ వచ్చిందంటే ఎలా వస్తుంది తెలుసా పెద్ద లగేజ్ తీసుకొని వస్తుందండి అదే చూసారా ఎన్ని తీసుకొచ్చిందో సో నేను ముందుగానే చెప్పాను ఏది వద్దు అని చెప్పాను అనమాట ఏమీ వద్దు మా వచ్చి వెళ్ళిపో అని చెప్పాను లేకపోతే అన్ని తీసుకొచ్చిందండి నేను పెట్టుకునే స్టిక్కర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి అనమాట సో అందుకే అమ్ము ఉండాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా అదృష్టము అమ్ము ఉంటే సో తర్వాత వచ్చేసి ఇక చాలా కాస్ట్ ఎక్కువగా ఉందండి ఇక్కడైతే ప్రతిదీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ కానీ ఎక్కువగానే ఉంది మా అమ్మవారి అయితే కొద్దిగా తక్కువే ఉందనమాట ఆపిల్స్ అవన్నీ కూడా సో ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ అక్కడ ఎయిటీ రూపీస్ అంట ఆపిల్స్ అయితే సో అవి ఒక త్రీ కిలోస్ తీసుకొచ్చింది ఇంకా జలుబు కాబట్టి స్వీట్ ఏం తీసుకురాలేదండి లేకపోతే అవి కూడా ఎక్కువ పట్టుకొచ్చేది నేను ముందుగానే చెప్పాను స్వీట్ ఏం వద్దామా అని చెప్పి అవి నాకు తీసుకొచ్చినవన్నీ చూపిస్తూ ఉంది నాకు నచ్చుతాయా నచ్చవా క్లిప్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నీకు నచ్చుతాయా లేదా అని చెప్పి చూపిస్తూ ఉందనమాట ఇంకా అవి వచ్చేసి స్వీ చెప్పాను స్వీట్స్ వద్దని ఆయన కూడా వినలేదనమాట బన్ అనమాట అది నాని కోసము ఇంకా చాలా చలిగా ఉందండి వాళ్ళు ఇంకా జర్నీ నైట్లో వచ్చారు కదా సో చాలా చాలా చలి అనమాట అందుకే అమ్మ మొత్తం అలా కట్టేసింది ఇంకా ఈ సైడ్ అయితే నా బ్యాక్ సైడ్కి వచ్చింది మా తమ్ముడు అనమాట తను కూడా ఒక కొత్తగా ఛానల్ ఈ మధ్య స్టార్ట్ చేశాడండి సో తనకు అసలు వీడియోస్ రావడం అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఛానల్ స్టార్ట్ చేశారు టిక్ టాక్ వీడియోస్ చేస్తాడు సో నాకు చాలా ఇష్టం అనమాట నేను వన్ ఇయర్ బ్యాకే చెప్పాను టిక్ టాక్ ఇలాంటివన్నీ కూడా చేయమని కాకపోతే ఏంటంటే వాడు చేయలేదన్నమాట సో ఇప్పుడు స్టార్ట్ చేశాడు టిక్ టాక్ వీడియోస్ కానీ ఎడిటింగ్ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాడనమాట యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో తన ఫేస్ అయితే కనిపించదు కాకపోతే ఇలాంటి ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా చూపిస్తూ ఉంటాడనమాట సో ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాడు నన్ను అసలు ఏం అడగలేదండి ఎలా చేయాలి ఏంటి అని అన్నీ ఓన్గా వాడే తయారు చేసుకుంటూ ఉన్నాడనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యాంగిల్స్ వేసుకుంటూ ఉన్నాండి బ్యాంగిల్స్ ఒక టెన్ సెట్స్ తీసుకుని వచ్చింది అంటే నాకు ఏది కావాలన్నా కూడా అమ్మే తీసుకొచ్చేస్తుందండి నేనంటూ వెళ్ళి షాపింగ్ చేయడం ఉండదు ఓన్లీ ఒక జ్యువెలరీ తప్ప మిగిలినవన్నీ కూడా స్టిక్కర్స్ దగ్గర నుంచి క్లిప్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి తీసుకొస్తుంది అనమాట నెయిల్ పాలిష్లు ఇలాంటివన్నీ కూడా నేను ఓన్లీ జ్యువెలరీస్ మాత్రం మీషోలో అలాంటి వాటిలో బుక్ చేసుకుంటూ ఉంటాను తర్వాత వచ్చేసి ఈ సెట్స్లో నీకు సరిపోతాయా లే ప్రతిసారి నాకు సరిపోవండి అమ్మ తెచ్చిన ప్రతిసారి నాకు అసలు సైజ్ సరిపోవన్నమాట కాకపోతే ఈసారి సరిపోయాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇంకా అవి వేరే వాళ్ళు తీసిచ్చారంటెంపుల్కి వెళ్ళినప్పుడు నాకు అని అవి చూపిస్తూ ఉంది బాగున్నాయా లేదా అని సో అవన్నీ కూడా నాకు అంటే చెయ్యి కొద్దిగా లావుగా ఉంటుంది కదా సో దానివల్ల సరిపోవడం లేదనమాట సో అందుకనే నీకు సరిపోతాయా సరిపోవా అని చెప్పి అడుగుతూ ఉంది చూస్తూ ఉంది తర్వాత వచ్చేసి నాని చూసారా ఎలా ఎలా హడావిడి చేస్తూ ఉన్నాడు సో అంగడిలాగా ఉంది కదా మొత్తం ఇలా పెట్టింటే సో అంగడిలాగా ఉందండి అన్నీ కూడా ఇంకా అవి వచ్చేసి అలసందులు అనమాట అలసందుకాయలు ఇవి మా పొలంలో పండించినవి అండి అమ్మ పండిస్తుంది పల్లీలో అంటారు చూసారా అవి కానీ అంటే ఆ అంటారు ఆల్మోస్ట్ మా సైడు అవి కానీ తర్వాత ఇలాంటి అనపకాయలు అలసందకాయలు తర్వాత వచ్చేసి కందుకాయలు ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు పండిస్తారనమాట మా పొలంలో అండి మాకైతే తీసుకొచ్చింది తర్వాత సొరకాయ కూడా మా పొలంలో అనమాట ఒక టమాటో ఎంత ఎంతలా చూసారా క్రేట్లో తీసుకుంటే తక్కువ పడుతుందంట అంటే కేజీ ఒక ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అలా పడుతుందంట సో అలా తీసుకొచ్చింది నాకు ఇక్కడ చాలా కష్టం అయిపోయింది మా అని చెప్తే అప్పుడు తీసుకొచ్చింది అనమాట సో తర్వాత వచ్చేసి గిన్నెలు అవన్నీ కూడా అక్కడ హోల్సేల్గా పడతాయండి అమ్మ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అవి తీసుకొని వచ్చింది ఇవన్నీ కూడా చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్నీ కూడా మా పొలంలో అని చెప్పి కాకపోతే ఇంకా ముదర్లేదండి కొద్దిగా నేతగానే ఉన్నాయి అయినా కూడా అప్పుడు తీసుకొని వచ్చింది అంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అన్నట్టుగా వాళ్ళు ఇంకా ఇల్లు కట్టుకుంటూ ఉన్నారనమాట సో ఒకసారి వెళ్ళి తీసుకో చూసుకొని వచ్చేస్తాము అన్నట్టుగా వచ్చిందనమాట ఇంకా అనపకాలు అయితే నేను బ్యాంగ్లూరులో చూసానండి చాలా బాగా అనిపించాయి కాకపోతే నేను పని వెళ్ళిన పని సక్సెస్ కాలేదు కాబట్టి వాటిపైన ఇంట్రెస్ట్ పోలేదనమాట వచ్చేసాను ఇంకా మా అమ్మ వస్తుందిలే ఇంకా పొలంలో తీసుకొని వస్తుంది అని చెప్పి అనుకున్నాను నేను వేసుకున్న బ్యాంగిల్స్ కూడా అమ్మ మీద అండి బాగున్నాయి కదా సింప్లీ సూపర్ అనమాట అనపకాయలు అయితే కూడా చాలా బాగున్నాయండి అన్ని పొలంలోనివి అనమాట ఫ్రెష్ అమ్మ అయితే ఎలాంటి మందులు కూడా కొట్టదండి వేసి వదిలేస్తుంది వర్షానికి పడ్డ నీళ్ళతోనే అవి పెద్దవవుతాయి కాయలు వస్తాయి అంతే అనమాట తర్వాత వచ్చినప్పుడు అంతా అమ్మ ఖాళీగా రాదు కదా ఏదో ఒకటి పట్టుకొని వస్తుంది ఈసారి అయితే ఈ సారీ తీసుకొని వచ్చిందండి నాకైతే ఈసారి ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలా ఉంది కానీ అది కొద్దిగా గ్రీన్ కాదనమాట గ్రీన్ కాదు ఇంకొక కలర్ కాదు అలా డబుల్ కలర్ మిక్స్ అయింది సో మార్నింగ్ ఎండలో పెట్ చూస్తే చాలా కలర్ఫుల్గా ఉంది ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీరే చూస్తారులే ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు అది వచ్చేసి గ్రీన్ కలరు అమ్మ ఏంటంటే మ్యారేజ్ డే వస్తుంది కదా కట్టుకో అని చెప్పి తీసుకొని వచ్చింది కాకపోతే నేను ఆల్రెడీ బుక్ చేసుకున్నాను అమ్మకి చెప్పలేదన్నమాట అంటే సైజ్ నీకు నువ్వు హైట్ ఉంటావు కదా సరిపోతుందో సరిపోదో ఒకసారి పెట్టు చూడు అని చెప్పి చెప్తూ ఉంది నేను చాలా హైట్ అండి నాకు మా అమ్మ కన్నా హైట్ అనమాట దానికోసమే పెట్టు చూస్తున్నాను సరిపోతుందా సరిపోదా అన్నట్టు నైట్లో క్లారిటీ చాలా వరకు లేదండి నైట్ టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంలో షూట్ చేసిన వీడియో ఇది సో మా అమ్మ వాళ్ళ వచ్చిన హ్యాపీనెస్ కానీ అని విత్ షేర్ చేస్తామని చెప్పి షూట్ చేశాను సో హైట్ అయితే సరిపోయిందండి మరి అంత ఏం లేదు అమ్మ కొద్దిగా పైకి కట్టుకుంటుంది కాబట్టి అమ్మ సైజ్తో తీసుకొని వస్తుంది మెయిన్ నాకు పొడువు సరిపో కొద్ది వరకు అయితే కొన్ని కొన్ని సారీస్ అయితే ఇంకా అమ్మ అయితే చూసే తీసుకొని వచ్చిందండి ఈ సారీ అయితే చాలా రోజులు అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నానికి చైన్ తీసుకొచ్చారండి అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా మా తమ్ముడు అయితే వాడికి డైలీ నేను షర్ట్స్ అనేవి ఇంక బర్త్డే కూడా తీసివ్వలేదు కదా ఒక త్రీ డ్రెస్సెస్ అలా తీసుకొస్తాము అన్నారు నేనేంటంటే కొత్తవే ఎందుకు డైలీ వేర్కే స్కూల్కి వేసుకెళ్ళడానికి నార్మల్గానే షర్ట్స్ తీసుకురామన్నారనమాట మా అమ్మ తిడుతూ ఉంది ఎప్పుడొకసారి బాబుకి తీసుకొచ్చేది అది కూడా నువ్వు డైలీ వేర్ తీసుకురామంటావు అని అంటూ ఉందనమాట ఇంకా నాని ఏంటంటే టెస్టింగు సో అవి సరిపోతాయా సరిపోవా ఎలా ఉన్నా ఏంటి వీడియో తీయ అని చెప్పి అన్ని అడుగు తీపిచ్చుకుంటూ ఉన్నాడు సో అంటే స్కూల్కి వేసుకెళ్ళడానికి డీసెంట్గా ఉంటాయని చెప్పి ఇలాంటివి తెచ్చాడు ఇవి కూడా బాగానే ఉన్నాయండి సో వాడికి అదే అనమాట నేను వేస్తే వేయించుకోడు తెలిసిందే కదా ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గర హడావిడిగా వేయించుకుంటారు ఇంక సేమ్ అంతే అండి సో మా అమ్మ నాకు తీసుకొచ్చి ఇచ్చిన వాటిలో మీకు చూపించింది హండ్రెడ్ పర్సెంట్ లా టెన్ పర్సెంటే అండి ఇంకా మొత్తం అయితే షూట్ చేయలేదు నాకు హెల్త్ బాగాలేని ప్రాబ్లం వల్ల అసలు కెమెరాను కూడా షూట్ చేయలేకపోతున్నాను ఏమీ కూడా సో అంత జలుబుగా ఉందనమాట ఆల్మోస్ట్ మా అమ్మే అన్ని సగపెట్టేసిందండి సగపెట్టేసి వాళ్ళే కూడా పెట్టుకొని తిన్నారనమాట అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరు మా ఇంటికి వచ్చినా ఇంత పని అయితే చేయరండి సో అందరికీ నేనేం చేయాలి ఎవరైనా వస్తారంటే నాకు భయం అవుతుంది ఏ పని చేసుకోలేని అన్నట్టుగా సో ఇంకా అన్నీ అయితే సర్వేసాము తర్వాత అమ్మ వాళ్ళు అయితే తింటూ ఉన్నారండి ఇప్పుడు టైము లెవెన్ థర్టీ అవుతుంది సో ఆ టైంలో తింటున్నారు అన్నీ సగపెట్టి ఇంకా మాట్లాడుకొని చాలా సేపు అయిపోయింది మా వారు సైడ్ కూర్చొని ఆపిల్ తింటూ ఉన్నారనమాట సో అమ్మ పెద్ద పెద్ద ఆపిల్ తీసుకొని వస్తుందండి ఒక ఆపిల్ తింటే కడుపు నిండిపోతుంది అలాంటిది తీసుకొస్తుంది అనమాట మేము తినేసి మళ్ళీ ఒకటి తిన్నాము సో మా తమ్ముడు ఏంటంటే ఇక్కడ చలి ఉండదు ఆల్మోస్ట్ తిరుపతి ఎప్పుడు చలి ఉండదు కదా చలి ఉండదులే అని చెప్పొచ్చాడు ఇక్కడ ఫుల్ చలికి తట్టుకోలేకపోయాడు అనమాట నైట్ అంతా కూడా అన్నము పప్పు చేశాను అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈరోజు పప్పే అంట సో ఏం చేసావు స్పెషల్ అడిగింది ఏదైనా స్పెషల్ చేసేదాన్ని కూడా పాప మా అమ్మ అయితే కాకపోతే నేను పప్పే చేశానండి ఇంకా సాటర్డే కదా నాన్ వెజ్ తినము ఇంకేదైనా కర్రీ చేయాలన్నా నాకు అసలు బాడీ సపోర్ట్ చేయడం లేదు దాని ఏమీ చేయలేదనమాట పప్పు చేసేసాను సో అమ్మ వాళ్ళు లేకపోయి ఉంటే మా వారిని హోటల్లో తీసుకొచ్చి అండి ఇంకా చాలా మంది కదా అందరికీ ఎలా చేస్తారులే అని ఇంకా నేను కారం అన్ని కూడా తక్కువ వేసాను కాబట్టి మా తమ్ముడికి నేను చేసే రెసిపీస్ అయితే చాలా ఇష్టము ఆ బకెట్లో వేసి పెట్టేశానండి అప్పలం అయితే ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా అన్నీ కూడా మెత్తవైపోతాయని చెప్పి నందులు వేసి పెట్టేశాను సో మొత్తానికి వాళ్ళైతే అయితే తింటూ ఉన్నారండి చాలా అయిపోయింది కదా సో మా అమ్మ వచ్చినప్పుడు వీడియోస్ ఫుల్గా షూట్ చేయండి అక్క అమ్మ నన్ను రోల్ ఏం చెప్పి అడుగుతారండి సో కాకపోతే నాకు వాళ్ళతో హ్యాపీగా ఉండడానికి టైం సరిపోతుంది వీడియోస్ కన్నా కూడా సో ఇది అండి వీడియో ఈరోజు అయితే ఎలా ఉంది సారీ నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్స్లో చెప్పండి సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్